हेलो फ्रेंड्स, वेलकम टू प्रकृति वनम लाइव टीवी। रोजूलागे मंची टॉपिक तोटी मैं मुंदुकु वच्चानु। మీరు గనక మా ప్రకృతి వనం లైఫ్ టీవీని ఇప్పుడే గనక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ని క్లిక్ చేయండి। ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాము। ఈ రోజు చాలా 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 సింపుల్ 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 చిక్కా చిక్కా అని కాదు, ఒక టాపిక్ గురించి చెప్తాను। ఏంటి, వాటర్ గ్లాస్ ముందు పెట్టింది అనుకుంటున్నారా? వాటర్ తాగడం గురించి చెప్తాను। అదేంటి, వాటర్ మనం తాగుతూనే ఉంటాంగా, పుట్టిన దగ్గర నుంచి ప్రతిరోజు తాగుతూనే ఉంటాం కదా, దీని గురించి స్పెషల్ వీడియో ఎందుకు అని మీరు అనుకుంటున్నారా? అదే అండి, ఇప్పుడు మీకు చెప్పాల్సింది, చాలా మంది మనలో చాలా మంది చేసేటువంటి బిగ్ 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 పెద్ద మిస్టేక్ ఏంటంటే, అసలు వాటర్ ఎలా తీసుకోవాలి, ఎంత తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎన్ని లీటర్లు తీసుకోవాలి ఏంటి అనేది, దాని గురించి ఇప్పుడు తెలుసుకుందాం। చాలా మంది చాలా మంది డాక్టర్స్ అయితే ఏంటి, ప్రకృతి వైద్యులు, తర్వాత చాలా మంది యోగా వాళ్ళు కానీ, ఇంకా హెల్త్ కి సంబంధించి, ఫిట్నెస్ కి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఏం చెప్తారు అని అంటే, చాలా మంది లీటర్లు లీటర్లు తాగండి, వాటర్ ఎంత తాగితే అంత మంచిది, చాలా ఎంత వాటర్ తాగితే అంత బెనిఫిట్స్ వస్తాయని చెప్తారు। అది కరెక్ట్ కాదు, మీకు నమ్మకం లేకపోయినా నేను చెప్పేది ఇది అక్షర సత్యము। వాటర్ ఎక్కువ తీసుకున్నంత మాత్రాన ఓ లీటర్ లీటర్ తీసుకున్నంత మన బాడీలో వచ్చేటువంటి చేంజెస్ మంచి చేంజెస్ ఏమో కానీ చాలా ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి। అవేంటో ఇప్పుడు మీకు చెప్తాను। ముందుగా అసలు వాటరు రోజుకి 4 లీటర్లు తాగాలి, 5 లీటర్లు తాగాలి అట్లా తాగితే ఏమవుతుందంటే, మనకు మించి మనకు కావాల్సిన మన బాడీకి కావాల్సిన దానికంటే ఎక్కువగా తీసుకుంటే మన బాడీలో ఉన్నటువంటి సోడియం లెవెల్స్ అనేవి యూరిన్ రూపంలో, వాటర్ ఎక్కువగా తీసుకుంటే ఏమవుతుంది, యూరిన్ బాగా వచ్చేస్తుంది। యూరిన్ బాగా వచ్చేయడం వల్ల అందులో ఉన్నటువంటి మన బాడీలో ఉన్నటువంటి సోడియం లెవెల్స్ అన్ని తగ్గిపోతాయి, తద్వారా మనకి కళ్ళు తిరిగినట్టు, కొంతమంది వాటర్ ఎక్కువైతే కూడా వికారం వచ్చేస్తుంది, అదేవిధంగా వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది, తలనొప్పి వస్తుంది, చాలా చిరాచిరాగ్గా ఉంటుంది, చాలా కడుపులో అన్ఈజీగా ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా కనిపిస్తాయి। అందుకని వాటర్ ఎలా పద్ధతిలో మనలో చాలా మంది, దాదాపు 98% మంది వాటర్ ని కన్జ్యూమ్ చేసే విషయంలో చాలా పెద్ద తప్పు చేస్తున్నారు। ఎటువంటి టైంలో తీసుకోవాలి, ఎప్పుడు తీసుకోవాలి, ఎన్ని లీటర్లు, ఒకటండి, మన బాడీలో 70-80% వాటర్ ఉంటుంది, అయినా కానీ మనం వాటర్ ఎందుకు తీసుకోవాలి, మన జీర్ణక్రియలు సక్రమంగా జరగడం కోసం। అలాంటప్పుడు ఎక్కువగా తీసుకుంటే ఏమైతుందంటే, మన బాడీ దాన్ని యాక్సెప్ట్ చేయదు, చేయకపోవడం ద్వారా మనకి ఈ తలనొప్పి, ఇంతకుముందు చెప్పుకున్నటువంటి ఈ సమస్యలన్నీ ఏర్పడతాయి। అదేవిధంగా ఈ మంచినీళ్ళు అనేవి ఎలా తీసుకోవాలి, మన బాడీకి తెలుస్తుంది, మన బాడీకి అర్థమవుతుంది, మన నాలుకకు కూడా అర్థమవుతుంది, మనకి ఎప్పుడు వాటర్ అవుతుంది, ఎంత వాటర్ కావాలి అనేది మన బాడీకి తెలుస్తుంది। అయినా కానీ మనము వాటర్ తాగితే చాలా మంచిది, వాటర్ తాగడం వల్ల చాలా యూజెస్ ఉన్నాయని లీటర్లు 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 తాగేస్తూ ఉంటాము, అది కరెక్ట్ కాదు। మీరు ఇట్లా టైం పెట్టుకొని గంటకి ఇన్ని గ్లాసులు తాగాలి, అరగంటకి ఇన్ని తాగాలి, 2 గంటలకి ఇన్ని తాగాలి, రోజుకు 5-6 లీటర్లు, ఇది చాలా రాంగ్ ప్రాసెస్. మీకు ఎప్పుడు దాహం అనిపిస్తే అప్పుడు తాగండి, మన నాలుకకు తెలుస్తుంది, మన బాడీకి తెలుస్తుంది, మనకి చాలు అన్నప్పుడు ఆపేసేయండి, అంతేగాని మెజర్మెంట్స్ పెట్టుకొని వాళ్ళెవరో చెప్పారు వీళ్ళెవరో చెప్పారు అనేసి లీటర్లు 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 తాగితే మన బాడీ యాక్సెప్ట్ చేయకపోగా చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది। ఇకపోతే ఇంకా ఏంటి అంటే, మనం వాటరు ఎప్పుడు తాగాలి, చాలా మంది తింటూ తాగుతూ ఉంటారు, ఫ్రూట్ తింటూ తాగుతూ ఉంటారు, అన్నం తింటూ తాగుతూ ఉంటారు, ఇంకేదో తింటూ తాగుతూ ఉంటారు, అది చాలా పెద్ద రాంగ్ మిస్టేక్। ఎప్పుడు కూడా తినేటప్పుడు వాటర్ తాగకూడదు, మీకు ఎంత దాహం, అది చిన్నపిల్లల్లో చాలా చిన్నపిల్లల్లో ఓకే వరకు, ఎందుకంటే వాళ్ళకి గొంతు పట్టడం ఇబ్బంది ఉంటుంది కాబట్టి వాళ్ళకు, కానీ పెద్దవాళ్ళకి ఎప్పుడు కూడా తింటూ వాటర్ తాగకూడదు, తిన్నాక కూడా వాటర్ తాగొద్దు, ఎంతసేపు తాగొద్దు, దాదాపు 30 నిమిషాల నుంచి 45 మినిట్స్ 45 మినిట్స్ అయితే పక్కా కరెక్ట్ అండి। ఈ 45 మినిట్స్ ఖచ్చితంగా మీరు ఏదైనా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ అయినా సరే, లేకపోతే మధ్యాహ్నం లంచ్ చేసినాకైనా సరే, సాయంత్రం డిన్నర్, సాయంత్రం స్నాక్స్ అయినా ఏదైనా సరే, ఏదైనా తిన్న తర్వాత 45 మినిట్స్ వరకు మీరు అసలు వాటర్ ని ముట్టుకోవద్దు। 45 మినిట్స్ తర్వాత మీకు దాహం ఎంత అనిపిస్తే అంత,
అదే అండి, మనం నిలబడి వాటర్ మాత్రం అస్సలు తీసుకోకూడదు. ఎందుకంటే మనం నిలబడి ఉన్నప్పుడు మన శరీరము అందులో టిష్యూస్ ఒకలాంటి టెన్షన్స్ తో ఉంటాయి. అంటే మన బాడీలో ఉన్నటువంటి కణాలు ఒకలాంటి టెన్షన్స్ తో ఉంటాయి. ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు నీరు చాలా మనం స్పీడ్ గా తీసుకున్నప్పటికీ అవి లోపలికి వెళ్ళిపోతాయి. మనం నిలబడి ఉన్నప్పుడు డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోయి దాంట్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్, మనం మన బాడీలో ఉన్నటువంటి తిన్నటువంటి పదార్థాల్లో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ ని డిస్టర్బ్ చేస్తాయి. దానివల్ల మనకి చాలా ఇబ్బందులు వస్తాయి. అవేంటేంటి అని తెలుసుకుందాం. నిలబడి నీరు స్పీడ్ గా తాగడం వల్ల ఆర్థరైటిస్ వచ్చేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈ స్పీడ్ గా కిందికి వెళ్లిపోయి ఆ వాటర్ అనేది జాయింట్స్ లోకి చేరుతుంది. దీనివల్ల పెద్ద వయసులో వచ్చేటువంటి ఆర్థరైటిస్ సమస్యలు అన్ని కూడా చాలా చిన్న వయసులోనే స్టార్ట్ అవుతాయి. అదే విధంగా మనము నిలబడి వాటర్ తీసుకున్నటువంటి నీరు పొట్ట లోపలికి జల్లుగా పడుతుంది. దానివల్ల శ్వాసకోశం కూడా చాలా ఇబ్బంది పడుతుంది. దీనివల్ల జీర్ణక్రియ సమస్యలు అనేవి చాలా ఏర్పడతాయి. కూర్చొని నీరు తాగినప్పుడు చాలా శరీరం చాలా రిలాక్స్ గా ఉంటుంది. కాబట్టి మనం నీటిని చక్కగా అబ్జర్వ్ చేస్తుంది. అందులో అరుగుదల కూడా మనం తీసుకున్నటువంటి ఆహార పదార్థాలను చాలా చక్కగా అరుగుదల చేస్తుంది. అదే విధంగా కిడ్నీ పనితీరును ప్రభావితం చేస్తుంది. నిలబడి నీరు తాగడం వల్ల మన శరీరంలోని నీరు సరిగ్గా ఫిల్టర్ చేసేందుకు కిడ్నీలకు ఛాన్స్ అనేది ఉండదు. తద్వారా కిడ్నీలోను బ్లాడర్ లోను పేరుకుపోయినటువంటి మలినాలని అది బయటికి పంపించదు. దీనివల్ల మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంతేకాక ఒక్కొక్కసారి కిడ్నీలు పర్మనెంట్ గా డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయి. చూసారా, కేవలం వాటర్ అని తీసి పరేయద్దు. వాటర్ వల్ల మనం ఎక్కువగా మన రోజువారీలో వాటర్ ని ఎక్కువగా తీసుకుంటాం. కాబట్టి వాటర్ విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండండి. అదే విధంగా నిలబడి నీళ్లు తాగడం వల్ల ఈసోఫేగస్ మీద ప్రెజర్ అనేది పెరగడం వల్ల మనం పొట్టలో ఉన్నటువంటి యాసిడ్స్ అనేవి వెనక్కి వస్తాయి. తద్వారా మనకి గుండెలో మంటగా అనిపిస్తుంది. అదే విధంగా కూర్చొని నీరు తాగడం వల్ల అందులో ఉన్నటువంటి న్యూట్రియన్స్, మనం తీసుకున్నటువంటి ఫుడ్ లో ఉన్నటువంటి న్యూట్రియన్స్ అనేవి శరీరం అబ్జర్వ్ చేసుకుంటుంది. నిలబడి తాగితే అలాంటి తీసుకోదు. అదే విధంగా ఎముకలు కూడా బలహీన పడతాయి. రాంగ్ పొజిషన్ లో వాటర్ తీసుకున్నట్లయితే ఖచ్చితంగా మనకి మన బాడీ అనేది నీరసపడుతుంది. ఎముకలు కూడా బలహీన పడతాయి. నరాల సమస్య అనేది ఏర్పడుతుంది. మనం శరీరం నిలబడి ఉన్నప్పుడు ఒక టెన్షన్ లో ఉంటుంది. ఆ పొజిషన్ లో నీళ్లు తాగినప్పుడు నరాల సమస్యలకు కూడా ఇది దారి తీస్తుంది. తర్వాత యాసిడ్స్ ని డైల్యూట్ చేయదు. కూర్చొని కొంచెంగా నీరు తాగినప్పుడు శరీరంలో యాసిడ్ లెవెల్స్ అనేవి సరిగ్గా ఉంటాయి. దీనివల్ల శరీరంలోని అన్ని క్రియలు అనేవి సక్రమంగా జరుగుతాయి. కూర్చొని కొంచెంగా నీరు తాగడం చాలా మంచిది. దీనివల్ల వాటిలో ఉండేటువంటి న్యూట్రియన్స్ అన్ని కూడా శరీరానికి అందగలుగుతాయి. మనం అందుకే తాగే విషయంలో కూడా కాస్త జాగ్రత్త తీసుకొని కూర్చొని నిదానంగా తాగండి. వాటర్ ని కనీసం ఒక 30 సెకండ్స్ నుంచి 40 సెకండ్స్ వరకు అబ్జర్వ్ మనం తీసుకుంటూ మెల్లమెల్లగా తీసుకోవాలండి. టకటక టకటక 1 సెకండ్ లో తాగకూడదు వాటర్ ఎప్పుడైనా. దానికి వాటర్ కి కనీసం మనం 30 సెకండ్లు కేటాయించాలి. అట్లయితేనే మన జీవక్రియలు అన్ని కూడా సక్రమంగా జరుగుతాయి. తెలుసుకున్నారు. ఈరోజు ఒక మంచి టాపిక్ తెలుసుకున్నారని కోరుకుంటాను. ప్లీజ్ ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ. ధన్యవాదాలు. బై బై.